ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పరిస్థితికి వస్తే కోర్టు కూడా మొన్ననే చెప్పింది, మీరు ఒక అభిప్రాయానికి రండి లేదంటే నెక్స్ట్ మేము కలుగు చేసుకోవాల్సి వస్తుంది అనేటువంటి చెప్పిన నేపథ్యంలో నిన్న ఎగ్జామ్స్ వాయిదా వేయడం జరిగింది. చివరి నిమిషం వరకు ఇటువంటి టెన్షన్స్ పెట్టి చివరి నిమిషంలో వాయిదా వేయటాన్ని ఎలా చూడాలంటారు? ప్రభుత్వ నిర్ణయాల్ని ఏం చెప్తారు సార్? ఒక వ్యక్తిని చాలా గొప్పవాడు, శక్తివంతుడు, మేధావి అని ఎప్పుడు అంటామంటే ఎవరికైతే భవిష్యత్తు పట్ల సరైన నిర్ణయాలు సరైన కాలంలో అంటే తక్షణమే స్పందించి సరైన నిర్ణయాలు తీసుకోగలిగిన వాళ్ళనే మనం గొప్ప మేధావులు నిపుణులు అంటామండి. అర్థమైందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ఏడాది ఇదే 10వ తరగతి పరీక్షల గురించి మాట్లాడుతూ నాకు పిల్లల ప్రాణాలు ముఖ్యం, పరీక్షలు కాదు, అందుకని నేను రద్దు చేస్తానని చెప్పి పెద్దగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఏమన్నారు, పిల్లల జీవితాలు ముఖ్యం, వాళ్ళ తల్లిదండ్రుల కంటే నేనే వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తా, బాగా చూసుకుంటాను, వాళ్ళకి మార్కులు లేకపోతే జీవితాలు పాడైపోతాయి అంటారు. అతనికి చదువు సామాన్యం తెలుసా అండి, తడిపోతే మార్కులు వేయి. మామూలుగా మనం క్లాస్ టెస్ట్లన్నీ పెడుతుంటారు, వీక్లీ టెస్ట్ పెడతారు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్, ఇలా 10th క్లాస్ వాళ్ళకి చాలా పరీక్షలు జరిగి ఉంటాయి. ఎవరికి వాళ్ళు వాళ్ళ స్కూల్లో వచ్చిన మార్కుల్ని అగ్రిగేట్ గా టోటల్ గా వేసి ఆ పర్సంటేజ్ ని వేసి ఇదే ఫైనల్ మార్క్స్ అయినా మార్కులు వేసి సర్టిఫికెట్లు ఇవ్వండి. ఎవరు మిమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నారా, ప్రశ్నిస్తున్నారా? ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలంటే జ్ఞానం ఉండాలని. అలా కాకుండా లోకేష్ గారు, అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, వీళ్ళు ప్రతిపక్ష నాయకులు, వీళ్ళు పరీక్షలను పోస్ట్ పోన్ చేయమన్నారు కాబట్టి నేను చేయను. ఇది మొండితనం, మూర్ఖత్వం. ఈ మొండితనం, మూర్ఖత్వం వల్ల కోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది. కోర్టులో ఖచ్చితంగా ఈరోజు పరీక్షలు వాయిదా వేయమనే తీర్పు వస్తుంది అనేది వాళ్ళకి అర్థమైందండి. ఓకే, కోర్టు మళ్ళీ తీర్పు చెప్పి మొటిక్కాయలేసి అవమానం అని చెప్పి ఆఖరి నిమిషంలో చేశారు. ఈ ఆఖరి నిమిషాల్లో ఎందుకు చేయాలండి? ఈ ఇన్ని రోజులు ఎంత మదన పడి ఉంటారండి 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు, వాళ్ళని మానసిక క్షోభకు ఎందుకు గురి చేయాలి? అంటే ఇక్కడ సామాజిక స్పృహ లేదండి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ మంత్రులకు కానీ. సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా నిరంతరం అది ఆలోచిస్తుంటారు. ఆ విద్యాశాఖ మంత్రో లేకపోతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రో ముఖ్యమంత్రో ఈ కూర్చొని లేదా హోమ్ మినిస్టర్ కూర్చొని ఎప్పుడైనా ప్రతినిత్యం డిస్కస్ చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు ఎవరికి తెలియదు, వాళ్ళ ఇంట్లో ఉంటారు, ఎవరికి అపాయింట్మెంట్ లేదు, ఆయన ఏం ఆలోచిస్తున్నారో, ఏం చేస్తున్నారు ఆయనకి తప్ప ఎవరికి తెలియదు. ఇదన్నీ ఎట్లా ఉందంటే మనం ఒక ఇంకెందుకు ఏదన్నా అంటే కోపం వస్తే పిచ్చోడి చేతికి రాయి ఇచ్చేసి పరిగెడుతున్నట్టుంది పరిస్థితి అని. కాబట్టి ఈ పరీక్షల వాయిదాన్ని ఆఖరు నిమిషంలో వేయడం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి అపరిపక్వ రాజకీయాలకి, హ్రస్వ దృష్టికి, మొండి వైఖరికి నిదర్శనంగా చెప్పాలని. అయితే ఇక్కడ చాలా విధాలుగా లోకేష్ గారు చాలా సక్సెస్ అయ్యారని, ఆయన ఆన్లైన్ లో అందరికి వర్చువల్ గా మీటింగ్ పెట్టి టౌన్ హాల్ అని ఒక కార్యక్రమం నిర్వహించి రోజుకో 1000 మందితో జూమ్ కాన్ఫరెన్స్ లో పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళందరిలో అవేర్నెస్ క్రియేట్ చేసి అంటే అవగాహన పెంచి అవసరమైతే పరీక్షల్ని నియంత్రిస్తాం, నిషేధిస్తాం, అసలు పరీక్షలు పోకుండా ఉందామన్న ఉద్యమ స్థితికి తీసుకొచ్చి ఆయన స్ఫూర్తితోనే కోర్టులో కొంతమంది తల్లిదండ్రులు కేసు కూడా వేశారు. ఇవన్నీ చూస్తే లోకేష్ గారు చాలా పరిణతి చెందిన వ్యక్తిగా ప్రజలు గుర్తించే పరిస్థితులు వచ్చాయి. ఇప్పటికీ రెండింట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారండి. ఒకటి వాళ్ళ బాబాయ్ హత్య కేసుల్లో ప్రమాణం చేయడానికి సవాల్ విసిరారు లోకేష్ గారు ఎన్నికల సమయంలో, మా కుటుంబానికి సంబంధం లేదని మేము ప్రమాణం చేస్తాం, మీ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని మీరు ప్రమాణం చేయగలరా అని సవాలు విసిరితే తిరుపతికి వస్తే ఎక్కడ ప్రమాణం చేయాల్సి వస్తుందని భయపడి కరోనా సాకు చెప్పి ఈ ప్రచారాలకే రావడం మానుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది లోకేష్ గారికి మొదటి విజయం. రెండో విజయం ఈ పరీక్షలని. కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ గా అయితే పాపం ఆయన ఓటమితో బాధతో ఉన్నారు,
మా వాళ్ళు విజయానందంతో ఉన్నారు. లేదంటే దొంగ ఓట్లతో గెలిచిన తిరుపతిని తలుసుకొని ఏమైనా సంతోషపడచ్చు, కానీ ఇవన్నింటినీ పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి సామాజిక స్పృహ, రాజకీయ పరిజ్ఞానం, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం, విశ్వాసం లేదనేది అర్థం అవుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ న్యూస్. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.